हाई अंडी, वेलकम टू मै चैनल। नेनु रीना। ई रोज सिंपल गा चिकेन फ्राई एला चेसुकोवच्चो चूपिस्तानु। इदि नेनु रेंडु गरम मसाला अनि चूपिंचिन वीडियोलो चेप्पानु, ओक गरम मसालातो नेनु एला प्रिपेर चेस्तानानि। अंदुकनि ई वीडियो मीतो षेर चेसुकुंटुन्नानु। दानिकि एक्कुव इंग्रीडियंट्स एम अवसरं उंडदु। सिंपल गा पसुपु, कारं, उप्पु तगिनंत कलुपुकोनि दानिलोकि ఇలా నేను కారం పసుపు ఉప్పు కలిపి పెట్టాను। కొంచెం కరివేపాకు కొంచెం దీనిలో వేసుకోవాలి। కొంచెం ఫ్రై అంతా అయిపోయిన తర్వాత పైన తుంచి వేసుకోవడానికి నాలుగు ఆకులు దీంట్లో వేసాను। కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో ఒక స్పూన్ తీసుకొని ఇంకొంచెం వేసాను। ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్ గా అయిపోద్ది, నానబెట్టాల్సిన అవసరం లేకుండా। దీనిలోకి కొంచెం జీలకర్ర ఈ స్పూన్ తో తీసుకున్నాను నేను। జీలకర్ర 2 స్పూన్లు, దీంతో ధనియాలు మామూలుగా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గరం మసాలా 2 యాలకులు, 2 ఇలాయచి, చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేయించన్న మిక్సీ పట్టుకోవచ్చు బరగ్గా, లేదంటే వేయించకుండా అన్న పట్టుకోవచ్చు। నేను వేయించి ఇలా మిక్సీ పట్టిన పౌడర్ ఇది, నేను ఆ వీడియోలో కూడా చూపించాను లాస్ట్ వీడియోలో। దీన్ని కొంచెం హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది మనకి। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను। ఇంత స్పూన్ అయితే సరిపోద్ది, ఎక్కువ మసాలా వేసినా మనకి వెగటగా అనిపిస్తుంది। మనం చికెన్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది క్వాంటిటీ। ఈ కరివేపాకు లాస్ట్లో వేయడానికి కొంచెం ఆయిల్ తీసుకుంటే చాలు టేబుల్ స్పూన్కి। ఇది డీప్ ఫ్రైకి అవసరం లేదు, మామూలుగా ఫ్రై చేయడానికి ఇది మనకి రోస్ట్లా వస్తుంది। పప్పు చారు, పప్పు వాటిల్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా। ఈ నూనె వేడెక్కాక దీనిలో ఇవన్నీ వేసేసాను। ముక్కలన్నీ మగ్గనివ్వాలి, చికెన్లో నీరు కొంచెం దిగుతుంది, ఆ నీరుతో పాటు మగ్గుతుంది। దీనిలో ఎలాంటి నీళ్లు వాడాల్సిన అవసరం ఉండదు, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి। ఇలా చికెన్ అంతటికి పసుపు, కారం, ఉప్పు పట్టించిన తర్వాత ఈ నూనెలో ఇలా వేయించుకోవాలి, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ। ఇలా అంతా చికెన్ అంతా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం ఇందాక చేసి పెట్టుకున్న గరం మసాలా, అది మనం ఒక్కసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవాలి, నానబెట్టకుండా ఉన్నప్పుడు ఇలా పనికొస్తుంది మనకి, అందుకే నేను అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను। ఇది హాఫ్ స్పూన్ వేసాను, దీనిలోకి సరిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా। పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా బాగా నచ్చుద్ది, ఎక్కువ మసాలాలే అవసరం లేదు దీంట్లో। ఇలా అంతా మిక్స్ చేసుకుని కొంచెం కరివేపాకు తుంచి పెట్టుకుని, ఇందాక పక్కన పెట్టుకున్న 4-5 ఎంఎల్ కరివేపాకుని ఇలా తుంచి దీనిలో వేసుకుని మిక్స్ చేసేయాలి। దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా, ఎలాంటి ఇంగ్రీడియంట్ అవసరం। నేను దీన్ని చారులోకి ప్రిపేర్ చేస్తున్నాను, చారు, పప్పు చారు, పప్పు ఎలాంటి వాటికైనా చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।